ఐపీఎల్ 2024 సీజన్ తో కలుపుకొని గత 3 సీజన్లలో ముంబై జట్టు ఆశించినంత స్థాయిలో ఆడటం లేదు. అందువల్ల ఈసారికి రోహిత్ ను కెప్టెన్సీ స్థానం నుంచి పక్కన పెట్టారు. దానిని హార్దిక్ పాండ్యాతో భర్తీ చేశారు. ఇక అప్పటి నుంచి ముంబై జట్టులో ముసలం మొదలైంది. ఎంతో విజయవంతమైన జట్టు కాస్త వర్గాలుగా విడిపోయింది. ఫలితంగా దారుణమైన ఓటములతో ప్లేఆఫ్ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రోహిత్ శర్మకు సంబంధించి రోజుక విషయం తెరపైకి వస్తుంది. తాజాగా రోహిత్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పబోతున్నాడనే విషయం తెగ చక్కర్లు కొడుతుంది. కోల్కతా నైట్ రైడర్స్ కు అసిస్టెంట్ కోచ్ గా అభిషేక్ నాయర్ వ్యవహరిస్తున్నాడు. ఇతనికి రోహిత్ శర్మకు మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ ప్రాక్టీస్ సందర్భంగా పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. ఈ వీడియో వైరల్ అయింది. దీంతో కోల్కతా జట్టులోకి రోహిత్ శర్మ వెళతారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం ముంబై జట్టు దారుణమైన ఆటతీరు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఈ వీడియో సంచలనంగా మారింది. హార్దిక్ పాండ్యా వ్యవహార శైలి, ఆటగాళ్ల ప్రదర్శన వంటి విషయాలపై కొందరు సీనియర్ ఆటగాళ్లు కోచింగ్ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లారని ఇటీవల ఒక ఆంగ్ల పత్రికలో కథనం ప్రచురితమైంది. దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ కూడా ఇది నిజమే అన్నట్టుగా వ్యాఖ్యలు చేశాడు. అయితే రోహిత్ ఈ స్థాయిలో కామెంట్స్ చేయడం వెనుక కెప్టెన్సీ మార్పు కారణమని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రోహిత్ ను పక్కకు తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడం వెనుక ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య ముంబై జట్టు వరుసగా మ్యాచ్ల్లో ఓడిపోయినప్పుడు ఆకాష్ అంబానీ రోహిత్ శర్మతో చర్చలు జరిపాడు. అప్పట్లో హార్దిక్ నుంచి రోహిత్ కు కెప్టెన్సీ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు.